तूर्पु गोदावरी जिल्ला मुम्मडिवरम शासन सभ्युलु पोन्नाडु वेंकट सतीश कुमार 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముమ్మడివరం వైఎస్ఆర్సీపీ కార్యాలయమునందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 74 సంవత్సరాల క్రితం బ్రిటిష్ కదబంద హస్తాల మధ్య భారతీయులు బానిసగా బ్రతికేవారని 1947 ఆగస్టు 15న భారతీయ స్వతంత్ర సమయోధుల పుణ్యమాని బానిస బ్రతుకుల నుండి విముక్తి చెందామని అటువంటి ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసి బానిసత్వం నుంచి విముక్తి పొందానని అప్పటి నుంచి మత ప్రమేయం అయిన లౌకిక రాజ్యంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భారతదేశం ముందుందని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది మహానుభావులు అశువులు బాసారని వారందరికీ నివాళులర్పించాలని అన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. స్వార్థాన్ని విడిచిపెట్టి మేము దేశం కోసం పనిచేస్తాం. దేశం కోసం అంటే మీ ఆస్తులు దారిపోయక్కర్లేదు, మీరేమి చేయక్కర్లేదు. మీరు నిజాయితీగా మీరు చేసే పనులు నిజాయితీగా పనిచేయండి. ఇప్పుడు మన ప్రీతం ముఖ్యమంత్రి ఈ 17 నెలల కాలంగా మీరు అందరూ చూశారు, ఎక్కడ మన గవర్నమెంట్ మీద చిన్న ఎలిగేషన్ అనేది లాస్ట్ చాలా మంది ముఖ్యమంత్రిని చూసాం, చాలా గవర్నమెంట్ చూసాం మనం. ఎక్కడ కూడా మన గవర్నమెంట్లో ఈ 17 నెలల కాలంగా ఎక్కడ కూడా కరప్షన్ ఎలిగేషన్ అనేది లేదు. అంటే అవినీతి రహిత పాలన చేయాలనేది వాళ్ళ ప్రభుత్వం చేస్తుంది. పేదవాళ్ళందరికీ గవర్నమెంట్ ఇచ్చే ఫలాలు ఏదైతే కలగకుండా డైరెక్ట్ గా నేరుగా ప్రజలందరికీ పేదవాళ్ళందరికీ అందాలనే ఉద్దేశంతో నిజాయితీగా ఇవాళ పనిచేయాలనేది జగన్ గారి ఆలోచన, ఆయన ఇంటెన్షన్. కాబట్టి ఆయన ఆలోచనకు తగ్గట్టుగా మీరందరూ కూడా పనిచేయండి. ఇంట్లో సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, ఉన్నత ఉద్యోగులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరందరూ మనందరం కలిసి చేయాల్సింది మన భారతదేశాన్ని స్వార్థంతోనూ కొంతమంది స్వార్థపరులు వాళ్ళ అవినీతి రహితంగా మనం చేయాలి. కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది పనిచేసేటువంటి వరకు అవన్నీ కూడా పక్కన పెడతాం. వాళ్ళ కరోనా వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు పోతామో తెలియని పరిస్థితి అంతే కదా వచ్చింది. ఇవాళ ఎప్పుడు ఎవరు తెలియని పరిస్థితి తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఉన్నంతకాలం మన కుటుంబాల కోసం మనం జీవిస్తూనే మన దేశం కోసం కూడా, ఎందుకంటే మన కోసం స్వతంత్ర పోరాట యోగులు వాళ్ళు ప్రాణాలు సైతం వాళ్ళ ఆస్తులు సైతం త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళ కన్న కలలు భారతదేశం ఇది కాదు, ఇంకా బాగుంటుందని ఊహించారు. ఎందుకంటే 74 సంవత్సరాలైనా మన దేశం ఇంకా అట్టడు స్థాయిలో ఉంది. దాన్ని మార్పు చేయాలంటే మనందరం కూడా ఒక గొప్ప సంకల్పం ఇవాళ మనం తీసుకోవాలి. ఓకే, మనం అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ మనం చేసి చూపిందాం. ఓకేనా, మన ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా మీరు అందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఏడుగురు వచ్చేసారు మనకి. థ్యాంక్ యూ, మీరు ఆశించినట్టుగా మా ప్రభుత్వ యంత్రాంగం